ప్రధానమంత్రి మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన గ్రామస్తులు కొత్తపల్లి గ్రామస్తులు బాల్కొండ నియోజకవర్గం కొత్తపల్లి గ్రామానికి చెందిన పూర్తి గ్రామానికి చెందిన అందరూ కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జునరెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఆ యువక గ్రామానికి చెందిన యువకులంతా కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు అందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు మొత్తం పూర్తి స్థాయిలో బీజేపీ ఆధ్వర్యంలోనే అందుతున్నాయని తెలంగాణ రానున్న తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ రానుందని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి సార్ ఎట్లా ఉంది గ్రామాల్లో యువకులంతా కూడా బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు ఈ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో గ్రామానికి చెందిన అందరూ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఎట్లుంది సార్ గ్రామాల్లో మీరు చూస్తుంటారు కదన్న కులంలకు మతాలకు దేనికి సంబంధం లేకుండా వయసుకు కూడా సంబంధం లేకుండా మీరు యువకులు అన్నారు యువకులే కాదు పెద్దలు కూడా అందరు జాయిన్ అయ్యారు పార్టీలో సంపూర్ణంగా మోడీ గారి పాలనకు మద్దతు పలుకుతున్నారు ఎంపీ అరవింద్ గారికి కూడా సపోర్ట్ చేస్తాం మేము ముందు నిలబడతాం అని చెప్పి వచ్చి పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈ ట్రెండ్ ఇక్కడనే కాదు ఇది మొదలైంది ఇప్పటికెళ్ళి ప్రతి గ్రామం కూడా మొత్తం గ్రామం గ్రామం బీజేపీలో కలిసే పరిస్థితి ఉన్నది అంతేకాకుండా ప్రజలు కానీ యువకులు కానీ నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి మాకు దొరకరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని చూసినాక నరేంద్ర మోడీ గారితో పోల్చితే ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి గారు పోయేటట్లేరు నరేంద్ర మోడీ గారి నాయకుడు కావాలి మనకు మాట మీద నిలబడి ఎంపీ అరవింద్ గారి నాయకుడు కావాలి నాయకత్వం కావాలి మనకు అని చెప్పి ప్రతి ఒక్కరు మాకు మద్దతు పలికి మా పార్టీలో చేరి మాకు బలం ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు చెప్పండి మీ విలేజ్ మొత్తం బీజేపీకి జబ్బు ఎడుతుంటే తెలుస్తుంది అట్లా ఎట్లా ఉంది అసలు మీరు చెప్పండి అంతా కూడా మీ గ్రామానికి చెందిన యువకులంతా కూడా ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి అసలు ఎందుకు అసలు ఎందుకంటే నరేంద్ర ఉన్నాడు కాబట్టి అక్కడ నరేంద్రంగా ఉంటున్నాయి ఇక్కడ ఇది బాగుంది కేసీఆర్ ఏం చేస్తుండు ఇప్పుడు లిక్కర్ అంటుండు నీళ్ళు నిధులు అంటున్నాడు ఎక్కడ అవుతున్నాయి నీళ్ళెట్విని నిధులు ఎటువేణి డీసీ డిఎస్సీ అన్నాడు అది పెట్టలే ప్రతి పల్లె ప్రగతి వనంలో ఇప్పుడు ట్రాక్టర్ కానీ ప్రజావేదిక కానీ ఏదైనా నరేంద్ర మోడీ ఇచ్చినాయి ప్రతి రేషన్ బియ్యం కూడా కరోనా వ్యాక్సిన్ కానీ ప్రతిదానికి నరేంద్ర మోడీ తప్ప సోక్కలేదు సుమ్మొక్క లేదు దీనికి ఏమంటారు మరి మీరు మీ గ్రామం డెవలప్ అయిందా అసలు డెవలప్ చూస్తాం మీ అసలు చూస్తారు చూడలేరా రోడ్లు ఎంత బాగున్నాయి మంచిగా ఇట్లా వేసిర్రు నైట్లో పోయినాడు రూపాయి పడే దొరుకుతుంది మాకు అంత లైట్ స్ట్రీట్ లైట్ కానీ రోడ్ కానీ అంత మంచిగా ఉన్నది గింత బండి కూడా గింత ఖరాబ్ కాదు అంత మంచి రోడ్ వేసిండు ఇప్పుడు ఉన్నాడు కదా మా దత్త గ్రామం వల్ల మా కొత్త పెళ్ళిది ఇంత సుందరంగా ఉన్నది ఇప్పుడు ఇది డ్రైనేజీలు ఇక్కడ మంచిగా ఇట్లా పారుతున్నది ఇది ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా బాల్కొండ నియోజకవర్గంలో ప్రత్యేకంగా బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు టీవీ నిజామాబాద్ నుండి